హే హలో ఆల్, అందరూ బాగున్నారనుకుంటాను. ఈరోజు వచ్చేసి మేము చికాగో ఎయిర్పోర్ట్లో క్యాబ్లో దిగిన తర్వాత ఇక్కడ మనము కార్ట్స్ తీసుకొని మన లగేజ్ని అయితే పెట్టుకొని చిన్నగా ఎయిర్పోర్ట్లోకి వెళ్దామన్నట్టయితే ఇంకా ప్లాన్ చేసుకుంటున్నాము. సో మధ్యలో ఇవి లగేజ్ అయితే పడిపోయింది, బట్ చిన్నగా ఇంకా ఇక్కడ నుంచి అయితే బయలుదేరాము. ఒక్కసారి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ మేమైతే చెక్ చేసుకుంటున్నాము. ఇక్కడ మనము బోర్డింగ్ పాస్ తీసుకోవాలని లగేజ్ చెక్ఇన్ చేసి, సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనము లగేజ్ చెక్ఇన్ చేయడం, బోర్డింగ్ పాస్ తీసుకోవడం అన్నమాట. సో ఇక్కడ మనకు ఏ బోర్డింగ్ అనేది అక్కడ రాసుంటారు, ఏ ఫ్లైట్కు ఏంటి అనేది. సో అది చెక్ చేసుకునేసి ఆ సెక్షన్కి వెళ్ళాలి. ఇక్కడ మనకు 5A అన్నమాట. సో 5A వెళ్ళేసి మన బోర్డింగ్ పాస్ తీసుకోవాలన్నమాట లగేజ్ చెక్ చేసి. సో మేము కొద్దిగా ఎర్లీగా రావడం వల్ల మనకు కొద్దిగా టైం ఉంది, బట్ సో ఇక్కడ కొద్దిగా ఎయిర్పోర్ట్ను చూద్దామని ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం అన్నమాట. సో మీకైతే ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటాను, నచ్చితే ఒక లైక్ వేసుకోండి గైస్. ఇది మనకు చాలా యూస్ఫుల్. ఇక్కడ మనకు చాలా కంట్రీల ఫ్లాగ్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఆఫ్ఘనిస్తాన్ ఫ్లాగ్ ఉంది, అదేవిధంగా యూకే ఫ్లాగ్ కూడా ఉంది. సో ఇక్కడ సెక్యూరిటీ చెక్ పాయింట్ ఉంది. ఎప్పుడైతే మనం అక్కడ లగిన్ని చెక్ఇన్ చేసి బోర్డింగ్ పాస్ తీసుకుంటే సెక్యూరిటీ చెక్ పాయింట్లోకి వెళ్ళాలన్నమాట. అది సెకండ్ స్టెప్. సో మనము అక్కడ సెకండ్ ఫ్లోర్లో నుంచి కిందికి వస్తే మనకు మెట్రో స్టేషన్ ఉంటుంది అన్నమాట. మెట్రో అనొచ్చు, లేదంటే కనెక్టింగ్ ట్రైన్ అనొచ్చు. ఈ కనెక్టింగ్ ట్రైన్ వచ్చేసి మనకు ఈ టర్మినల్ 5 నుంచి, టర్మినల్ 5 అనేది ఇంటర్నేషనల్ టర్మినల్ అన్నమాట, టర్మినల్ 3కి టర్మినల్ 1కి ఎట్లా కనెక్ట్ అవ్వాలనేది అయితే ఈ ట్రైన్ ద్వారా మనము కనెక్ట్ అవ్వచ్చు. సో ఈ ట్రైన్ మనకు చాలా యూస్ఫుల్ అన్నమాట. అండ్ దెన్ మనము గ్రౌండ్ సెక్షన్కి గినా వెళ్తే, ఐ మీన్ గ్రౌండ్ ఫ్లోర్కి, అది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. ఇక్కడ మనకు మెక్డానల్డ్స్ అని ఇవన్నీ ఫుడ్, చాలా రెస్టారెంట్లు ఇవన్నీ అయితే ఉంటాయి చూడండి. అదేవిధంగా ఇక్కడ మనకు టాయిలెట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో గ్రౌండ్ ఫ్లోర్లో కింద నుంచి చూస్తే మనకు పార్కింగ్ ఏరియా, అదేవిధంగా మనకు క్యాబ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. అండ్ దెన్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వచ్చి మన బోర్డింగ్ పాస్ని అయితే తీసుకున్నాము. ఇంకా బోర్డింగ్ పాస్ తీసుకొని మనము డైరెక్ట్ చెక్ఇన్ ఏరియాకి వచ్చేసి చెక్ఇన్కి అయితే వెళ్తున్నాము ఇక్కడ. సో ఇక్కడ చెక్ఇన్ అయిన తర్వాత మనకు డ్యూటీ ఫ్రీ ఐటమ్స్ ఇవన్నీ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ కావాల్సినవి కొనుక్కోవచ్చు. అదేవిధంగా లోపలికి ఎంటర్ అయితే ఇక్కడ బర్గర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి, కావాలంటే ఫుడ్ తీసుకోవచ్చు. వన్స్ మన ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇక్కడ మనము మన గేట్ నెంబర్ ఉంటుంది బోర్డింగ్ పాస్లో, ఆ గేట్ తీసుకొని అన్నుంచి మనము బయలుదేరాలన్నమాట. సో ఇక్కడ చూడండి, మనకు మన గేట్ నెంబర్స్ ఇవన్నీ ఉన్నాయి. సో మన గేట్ వచ్చేసి M24. సో అక్కడికి వెళ్ళేసి ఇంకా మనము మన ఫ్లైట్ కోసం అయితే వెయిట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు కావాల్సిన గేట్కి అయితే ఇక్కడ వెళ్తున్నాము. సో అదే అన్నమాట మనము ఎట్లా చెక్ఇన్ చేయాలి, అదేవిధంగా సెక్యూరిటీ చెకప్, అండ్ దెన్ రెడీ ఫర్ ఫ్లైట్ అన్నమాట. సో ఇక్కడ మన M24 మన గేట్కి అయితే వచ్చాము. మన గేట్ దగ్గర ఎవరు లేరు, ఎందుకంటే మనం చాలా ఎర్లీగా వచ్చాము ఈరోజు. అదేవిధంగా మనకు కావాల్సిన ఫ్లైట్ అయితే రెడీగా ఉంది, బోయింగ్ 777-300ER అనే ఫ్లైట్. సో అదనమాట. మీకైతే ఈ వీడియో నచ్చిందనుకుంటాను, నచ్చితే ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. చాలా పెద్ద ఫ్లైట్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ మనకు ఫుడ్ అవన్నీ అయితే ఇంకా రెడీ చేస్తున్నారు ఫ్లైట్ని వచ్చేసి ఫ్లై చేసేదానికి. మీకైతే ఈ వీడియో తప్పకుండా నచ్చింది అనుకుంటాను గైస్. ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అవర్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.